మలోటు శ్రీను ఒక సాధారణ తెలుగు మీడియం అభ్యర్థి, ఎడ్యుకేషన్లో ఫస్ట్ జనరేషన్ విద్యార్థి. నల్గొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఈనాడు కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన పరిధిలో టీచర్ జాబ్ చేస్తున్నాడు. ఒక తెలుగు మీడియం విద్యార్థి, ఎడ్యుకేషన్లో ఫస్ట్ జనరేషన్ విద్యార్థి, ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి, సీటెట్లో ఎలా ఎక్కువ మార్కులు సాధించాడు, కేవీఎస్లో టీచర్ జాబ్ ఎలా సాధించాడు శ్రీను సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే. ఎప్పుడు చదవాలి, ఎలాగ చదవాలి, ఎట్లా చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలాగ చదవాలి, ఎలాగ ఎగ్జామ్ రాయాలి, ఎలాగ మనం ఎగ్జామ్లో ప్రజెంటెన్స్ చూపించాలి, ఇవన్నీ చెప్పరు. కానీ మోదీ సార్ దగ్గర మీరు వెళ్ళినారంటే అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. మీకు కోచింగ్ ఇచ్చేసి వదిలిపెట్టే కోచింగ్ సెంటర్ కాదండి, మీకు సక్సెస్ దాకా వెనకాల ఉండి ముందుకు నడిపించే కోచింగ్ సెంటరు. ఈవెన్ నేను కోచింగ్ తీసుకున్నాను, అది కూడా 45 డేస్కి. నేను స్టేట్ టెట్లోనూ మంచి మార్కులు, సెంట్రల్ టెట్ పేపర్ 1 పేపర్ 2, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్ జాబు, మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ నోటిఫికేషన్కి కేంద్రీయ విద్యాలయాల్లో టీజీటి పోస్టు, తర్వాత ఇస్రో స్కూల్ శ్రీహరికోటలో కూడా ప్రైమరీ టీచర్గా వచ్చింది నాకు. అయితే ఇదంతా మోటివేషను మన మోజెస్ సారే. ఏంటంటే ఒకసారి ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్నారంటే మీకు ఆ మైండ్లో విత్తనం లాగా, ఆ చెట్టు విత్తనం లాగా వేసినట్టు అది మెల్లమెల్లగా చెట్టులాగా పెరుగుతుందే కానీ ఆ విత్తనం ఎప్పటికీ ఆగిపోదు. మీరు ఒక్కసారి తీసుకున్నారంటే ఆ డిఫరెన్స్ ఏందో మీకే తెలుస్తుంది. ఒక్కసారి నేర్చుకున్నారంటే మీకే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆ మోటివేషన్ విన్నారంటే మీరు ఏదైనా సాధించగలుగుతారన్న నమ్మకం మీకు ఏర్పడుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండ్ మై డియర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.